గులాబీ దళపతికి బీజేపీ ఫీవర్ పట్టుకుందా అన్న పలు ప్రశ్నలైతే సంధిస్తున్నారు కమలానికి ఢీకొట్టేందుకు ప్రయత్నాలు ఇవే అంటూ కూడా తెలంగాణలో తెలంగాణ వాదులు చెప్పుకొస్తున్నారు తెలంగాణలో బీజేపీ దూకుడును పెంచింది ఈ నేపథ్యంలోనే లౌకిక శక్తులు ఏకం కావాలంటూ కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు అన్న పలు ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో గులాబీ బాస్ ఉన్నట్టుగా స్పష్టమవుతోంది నిన్న కామ్రెడ్లతో చర్చలు తాజాగా ఆర్జేటీతో మంతనాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక నిజంగానే థర్డ్ ఫ్రెండ్ ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుగా స్పష్టమవుతోంది సీఎం కేసీఆర్తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇవాళ భేటీ అయ్యారు ప్రగతి భవన్లో తేజస్వి యాదవ్తో కేసీఆర్ సమావేశం నిర్వహించారు ఆర్జేడీ ప్రతినిధుల బృందంతో కూడా భేటీ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రోజు రోజుకు కేసీఆర్ పాలనపై నిజంగానే ఒక రకమైన అసంతృప్తి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సునీల్ నిన్న చూసుకుంటే గనక కామ్రేడ్తో చర్చలు మరి ఇవాళ ఆర్జేటీ నేతలతో భేటీ అసలు ఏ విధంగా చూడాలంటారు ఏ విధంగా కేసీఆర్ పాలన ఉండబోతోంది అసలు ఎటువంటి చర్చలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది ఈ తాజా పరిణామానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని కేసీఆర్ బలంగా ప్రయత్నం చేశారు అప్పుడే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పుడు బెంగాల్ సీఎం మమతా తోటి భేటీ అయ్యారు తర్వాత ఒడిషా సీఎం నవీన్ తోటి ఇతరతర ప్రాంతీయ పార్టీల అధినేతలతోటి కేసీఆర్ గతంలో భేటీ అయ్యారు ఇప్పుడు కూడా తాజా కూడా ఆ ప్రయత్నాలను మళ్ళీ తిరిగి ప్రారంభించారు ఇటీవల లెఫ్ట్ పార్టీల నాయకులని ప్రగతి భవన్కు భోజనానికి పిలిచి మాట్లాడారు ఇవాళ కూడా ఆర్జేడీ టీడర్ బీహార్ ప్రతిపక్ష నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇటీవలే తమిళనాడుకు వెళ్ళి స్టాలిన్ కూడా కలిసి వచ్చారు ముఖ్యమంత్రి తమిళనాడు సీఎం ఇవన్నీ కూడా మరో రెండేళ్లలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ కల్లా లోక్సభ ఎన్నికలు జరగాల్సింది అప్పటికల్లా ఫెడరల్ ఫ్రంట్ను సమాయత్తం చేయాలనేటువంటిది కేసీఆర్కు ఉన్నటువంటి ఆలోచన చాలా సందర్భాల్లో ఆయన బ ఈ విషయాన్ని బయట కూడా పెట్టాడు మీడియా ముఖంగానే చెప్పాడు జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి కాంగ్రెస్ బీజేపీలు రెండు ఈ దేశాన్ని సుదీర్ఘకరం పాలించి ఆశించిన స్థాయిలో ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చలేకపోయాయి కాబట్టి ఆల్టర్నేట్గా ఈ ప్రాంతీయ పార్టీల కూటమి అనేటువంటి అధికారంలోకి రావాలి అని చెప్పేసి బాహింగ్ చెప్పాడు దానికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా బయటపెట్టాడు ఇన్ని టీఎంసీల నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి ఇన్ని ఎకరాల భూమి సాగులోకి తీసుకురావచ్చు ఈ లెక్కలను కూడా చెప్పారు ఇవి చేయలేకపోయాయి కేంద్రం కేవలం కొన్ని అంశాలకే పరిమితం కావాలి ఇంత కూడా ఫారిన్ అఫైర్సు డిఫెన్సు ఇలాంటి వాటికి మాత్రమే పరిమితం కావాలి మిగతా అంతా కూడా రాష్ట్రాలకే వదిలేయాలి అనేటువంటి అది గుణాత్మక మార్పు అనేటువంటి దాన్ని ఎజెండాగా పెట్టుకుంటు వచ్చారు దానికి మమతా బెనర్జీ కేసీఆర్ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి నాయకులంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రయత్నించేశారు ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభించే క్రమంలోనే ఈ విధంగా భేటీ అనేటువంటిది పొలిటికల్ టాక్ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళకు సంబంధించినటువంటి జాతీయ సమావేశాల కోసం వచ్చినప్పుడు వాళ్ళను ఆహ్వానించాడు ప్రతిభవన్ ఆహ్వానించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకం అవాలనేటువంటి ఒక చర్చ జరిపారు ఇప్పుడు అరే మన తేజస్వి యాదవ్ కూడా ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నారు అనేటువంటిది ఒక పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి టాక్ ఇంకా ముందు ముందు కూడా ఈ రకంగా కొద్దిమందితోటి భేటీ అవుతారు అవసరం అనుకుంటే కేసీఆర్ వెళ్ళి కలుస్తారు లేదనుకుంటే వాళ్ళను హైదరాబాద్ పిలిపించుకుంటారు అనేటువంటిది ఫిబ్రవరి మార్చిలో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ సరే కీలకమైనటువంటిది ఉత్తరప్రదేశ్ అక్కడ కూడా వెళ్ళి ప్రచారం చేస్తారు సమాజ్వాది పార్టీకి అనుకూలంగా అక్కడ సభలు ర్యాలీలు కుదరకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెడతారు అనేటువంటిది ఒక టాక్ పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి టాక్ ఎవరెవరైతే కాంగ్రెస్కు బీజేపీ దూరంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ఒక వేదికగా తీసుకొచ్చి ఫెడరల్ ఫ్రంట్ రూపంలో ఫైట్ చేయాలనేటువంటిది దానికి బలోపేతం చేయాలనేటువంటిది కసరత్తు జరుగుతోంది కానీ ఇవాళ తేజస్వి యాదవ్ బీహార్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు అయితే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడిగి గెలవలేకపోయింది అధికారానికి ఆర్జేడీ దూరంగా ఉండాల్సి వచ్చింది కాంగ్రెస్తో పొత్తు అనేటువంటిది ఆర్జేడీని డ్యామేజ్ చేసింది అనేటువంటిది ఒక విశ్లేషణ ఉంది బీహార్లో సో ఈ నేపథ్యంలోనే ఆర్జేడీ కాంగ్రెస్ తోటి కట్టి అంటుందా లోక్సభ ఎన్నికల నాటికి అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ సో లోక్సభ ఎన్నికల్లో పట గెలిచినా ఓడినా ఆర్జేడీకి పెద్ద ఇబ్బంది ఏం లేదు కాబట్టి కాంగ్రెస్ తోటి తేల్చుకున్నా తేల్చుకోవచ్చు మళ్ళీ అసెంబ్లీ నాటికి మళ్ళీ కలిసినా కలవచ్చు రాజకీయాల్లో ఇటువంటి ప్రయోగాలు జరుగుతుంటాయి సో ఆ రకమైనటువంటి ప్రయత్నం కాంగ్రెస్ కూటమి యూపీఏలో ఉన్నటువంటి ఆర్జేడీని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏదో జరగాలి కాబట్టి ఆ మేరకు ఇక్కడ కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది సో ఇంకా ఎవరెవరు ఉన్నారు యూపీఏ భాగస్వామ్య పక్షాలు వాటిని కాంగ్రెస్ నుంచి విడదీసి ఫెడరల్ ఫ్రంట్లోకి తీసుకురావాలనేటువంటిది ఇవాళ బీహార్లో బీజేపీతో కలిసి జనతా దళ ఉంది అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏ నుంచి జనతా యునైటెడ్ను తీసుకురావడం అనేటువంటిది ఇంపాసిబుల్ కానీ కాంగ్రెస్తో యూపీఏలో ఉన్నటువంటి ఆర్జేడీని బయటకు తీసుకురావడం అనేటువంటిది పాసిబుల్ సో ఆ ప్రయత్నం చేసేటువంటిది కేసీఆర్ చేస్తున్నారు కాంగ్రెస్ తోటి ఆర్జేడీ కటీఫ్ చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు సో కాంగ్రెస్ ఐసోలేట్ అవుతోంది కాంగ్రెస్కు ఉన్నటువంటి నాయకత్వం లేమి పటిష్టమైన నాయకత్వం లేకపోవడం వయోభార రీత్యా సోనియా గాంధీ గతంలో మాదిరిగా క్రియాశీలకంగా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు రాహుల్ గాంధీ కాడెత్తేశాడు ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో ఓడిపోయి కేవలం కేరళలో గెలిచిన తర్వాత ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత అంతగా ఆయన క్రియాశీలకంగా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు కాబట్టి కాంగ్రెస్లో సీనియర్లంతా కూడా ఈ పార్టీ బలోపేతం కోసం చేయాలి ఆల్టర్నేట్ నాయకత్వాన్ని మనమే తయారు చేసుకోవాలి అని చెప్పేసి చెప్పి చెప్పి అలసిపోయి ఉన్నారు సో కాంగ్రెస్లో ఆ నాయకత్వ సమస్య ఉండడం వల్ల ఇక కాంగ్రెస్ను కూడా పక్కన పెట్టేసి మీరంతా వచ్చేయండి అని కాంగ్రెస్తో ఉన్నటువంటి పార్టీలను ఇలాంటి సీనియర్ పొలిటీషియన్లు కేసీఆర్ లాంటి వాళ్ళు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందులో ప్రయత్నంగానే ఆర్జేడీని బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు ఇక ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు ఎవరితో స్టాలిన్ దగ్గరికి వెళ్ళి కూడా అదే అడిగారు వీరు యూపీలో ఉన్నారు యూపీ నుంచి బయటికి రండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకే ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఆయన అప్పటికప్పుడు ఏం చెప్పలేకపోయాడు కానీ రేపు లోక్సభ ఎన్నికల నాటికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది డిఎంకే స్టాండు కాంగ్రెస్తో కలిసి యూపీఎల్లో ఉండి ఉంటాడా లేదు వీళ్ళు అంటున్నటువంటి ఫెడరల్ ఫ్రంట్లోకి వస్తాడా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఎన్నికల నాటికి పార్టీ స్టాండ్ మార్చుకోవడానికి ఆస్కారం ఉంది మనం కాదని లేం ఇప్పటికే నవీన్ పట్నాయక్ కూడా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్కు దూరంగానే ఉన్నారు అక్కడ ట్రాంగిల్ ఫైట్ అట్లా ట్రాంగిల్ ఫైట్ ఉండడం వల్లనే అక్కడ బిజూ జనతాదారి గెలుస్తూ వస్తుంది అయితే ఈ జాతీయ రాజకీయాల్లో ఆయన పెద్దగా ఆసక్తిగా ఉండరు కేసీఆర్ పోయి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు జాతీయ రాజకీయాలు అని చెప్పేసి కొంత మాట్లాడడం అనేటువంటిది కేసీఆర్కు పెట్టింది సో రేపు ఏం జరుగుతుంది అనేటువంటి కూడా ఆసక్తికరం ఈ ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ను దూరంగా పెట్టి ప్రాంతీయ పార్టీలన్నీ కూటమి కట్టేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతాయి దానికి కేసీఆర్ మొదటిని గతంలో చేసినటువంటి ప్రయత్నం అయితే కేసీఆర్ని ఎంత మేరకు నమ్ముతారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్ మిగతా పార్టీలు కేసీఆర్ను నమ్ముతాయా నమ్ముతాయంటే మేరకు నమ్మాయనే చెప్పొచ్చు ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు మళ్ళీ ఆయనే బీజేపీకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు మళ్ళీ తర్వాత యూటర్న్ తీసుకున్నారు ఈయన ఎప్పుడు జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఎటువైపు ఉంటారో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన బిహేవ్ చేస్తారు కానీ ఆయనకు నిలకడమైనటువంటి రాజకీయ సిద్ధాంతం లేదు అనేటువంటి ఒక విమర్శ ఆరోపణ జాతీయ రాజకీయాల్లో ఉంది కాబట్టి కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలను ఆర్జేడీ లాంటి పార్టీలు ఎంత మేరకు నమ్ముతాయనేటువంటిది క్వశ్చన్ మార్క్ సో జాతీయ రాజకీయాల్లో ఒక స్థిరమైనటువంటి విధానం లేకపోవడం వల్ల టీఆర్ఎస్కు కేసీఆర్కు ఇది మైనస్ అలా కాకుండా మమతా బెనర్జీ మాదిరిగా అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా ఒక స్థిరమైనటువంటి నిలకడైనటువంటి విధానం కనుక రాజకీయ విధానం కనుక టీఆర్ఎస్ అడాప్ట్ చేసుకున్నట్టయితే అప్పుడు నమ్మడానికి ఆస్కారం ఉంటుంది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లో ఇతర ప్రాంతీయ పార్టీలు నమ్మడం అనేటువంటిది అంత సులువైన విషయం కాదు అయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక బీజేపీ శ్రేణులు దూకుడు పెంచాయనే చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే ఒక రకమైన రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రికి తీవ్రమైన అసంతృప్తి అండ్ అలాగే వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది ప్రజలకు సంబంధించి అండ్ బీజేపీని కొట్టేందుకే ఈ ప్రయత్నాలు ఇది కూడా ఒక భాగం అనుకోవాలా ఎగ్జాక్ట్లీ బీజేపీ ఏం చేస్తుంది జాతీయ పార్టీ కనుక జాతీయ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ టీఆర్ఎస్ వైఫల్యాలను ఏకరు పెట్టి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ పోతుంది ఇప్పటికీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు మధ్యప్రదేశ్ సీఎం వచ్చారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం వచ్చారు ఇతరత్ర నాయకులు మన అస్సోం సీఎం వచ్చారు సో ఈ విధంగా జాతీయ నాయకులందరినీ కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి రప్పించి కేసీఆర్ను టార్గెట్ చేయిస్తుంది దాంతో మేరకు ఆ పార్టీకి మీడియాలో స్పేస్ వస్తోంది చర్చ జరుగుతోంది ఇంతమంది వచ్చి కేసీఆర్ను విమర్శించిపోతున్నారంటే నిజమే కదా వాస్తవం కేసీఆర్ సరిగా ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు కానీటువంటిది అప్పుడు మనం కేసీఆర్ను సమర్థించే విధంగా బీజేపీని టార్గెట్ చేసే విధంగా ఈయనకు కూడా కావాలి కేసీఆర్ ప్రాంతీయ పార్టీ కనుక ఇతర రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ బీజేపీ బాగాలేదు కేంద్రంలో బీజేపీ సరిగా లేదు కేంద్రంలో విఫలమైంది కనుక ఇక్కడ తెలంగాణలో బీజేపీ కూడా ఏం చేయగలుగుతుంది అనేటువంటి ప్రశ్నలు సంధించే విధంగా జాతీయ నాయకులు కనుక వచ్చినట్టయితే అది కేసీఆర్ కొంత మేరకు అడ్వాంటేజ్ అవుతుంది అనేది ఆయన వ్యూహం ఆయన ఆలోచన రైట్ ఆ మేరకు కమ్యూనిస్టులు వచ్చి విమర్శించిపోయారు కేసీఆర్ని కలిశారు అట్లాగే ఆర్జేడీ ఈవెన్ తేజస్వి యాదవ్ అంత స్టేచర్ ఉన్నటువంటి పొలిటీషన్ ఏం కాదు కొద్ది కాలం పాటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఇంకా ఆయనకు రాజకీయాల్లో ఇంకా చాలా అనుభవం రావాల్సి ఉంటుంది కానీ ఇతరత్ర నాయకులు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కనుక వచ్చినట్టయితే అప్పుడు కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది మరి ఆ స్థాయి నాయకులు గతంలోనే కేసీఆర్ వెళ్ళి కలిశారు మమతా బెనర్జీని మమతా బెనర్జీ వెళ్ళి వచ్చి కేసీఆర్ని కలవలేదు సో ఆ స్థాయి నాయకుల దగ్గరికి కేసీఆర్ వెళ్ళక తప్పదు ఎందుకంటే బెంగాల్ చాలా పెద్ద రాష్ట్రం అట్లనే ఇప్పుడు కేసీఆర్ ఇతర రాష్ట్రాల ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారా స్టాలిన్ దగ్గర కూడా కేసీఆర్ వెళ్ళారు వెళ్తారా వెళ్ళి వాళ్ళందరినీ ఇక్కడికి హైదరాబాద్కు ఆహ్వానించి కేంద్రంలో బీజేపీ చేస్తున్నటువంటి పాలన ఇక్కడ తెలంగాణలో బీజేపీ చేస్తున్నటువంటి అంశాలపైన విమర్శించే విధంగా వాళ్ళతో మాట్లాడిస్తారు అనేటువంటిది కూడా ఆసక్తికరమైన చేసేటువంటి ప్రయత్నాలు అయితే కేసీఆర్ చేస్తారు ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో వాళ్ళకు కూడా అవసరమే ఇక్కడ బీజేపీని వ్యతిరేకించాలనుకుంటే వాళ్ళకు కూడా అవసరమే కాబట్టి ఆ జాతీయ రాజకీయాల్లో భాగంగా కేంద్రంలో అధికారంలో బీజేపీని టార్గెట్ చేసే విధంగా హైదరాబాదులో ఇతర ప్రాంతీయ పార్టీలు బలమైన ప్రాంతీయ పార్టీలు తోటి ఇక్కడ రాజకీయ సభలు సమావేశాలు కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం అయితే కేసీఆర్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఆయన బలపడాలి కాబట్టి బీజేపీ పుంజుకుంటోంది ఆల్టర్నేట్ బీజేపీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతోంది కాంగ్రెస్లో ఓటేసిన లాభం లేదు మళ్ళీ వాళ్ళకి టీఆర్ఎస్కే వెళ్తారు అనేటువంటిది కేంద్రంలో హైకమాండ్లో కాంగ్రెస్ ఢీలా పడింది నాయకత్వం ఇక్కడ కూడా ఇలా పడింది ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంతో సీనియర్లు ఏకీభవించలేకపోతున్నారు ఇక్కడ గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్ కుదేలవుతోంది ఆ కుమ్ములాట్ నుంచి కాంగ్రెస్ ఎప్పుడు బయటపడితే అప్పుడు ఏమైనా కొద్దిగా ఏమైనా ఇంప్రూవ్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ క్రెడిబిలిటీ కోల్పోయింది ఒకసారి కాంగ్రెస్ విశ్వసనీయలు కోల్పోయిన తర్వాత మళ్ళీ ప్రజల ఆదరణ పొందడం అనేది అంత సులువైన విషయం కాదు మొదటి దఫా ఎమ్మెల్యేలు కొద్దిమంది వెళ్ళిపోయారు రెండవ దఫా పదమూడు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి పోవడంతో కాంగ్రెస్కి ఓటేస్తే టీఆర్ఎస్కి ఓటేసినట్టు అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పుంజుకోవడం అనేది అంత సులువైన విషయం కాదు ఇప్పుడు ఆల్టర్నేట్ బీజేపీ అనేటువంటిది ఎమర్జ్ అవుతున్న నేపథ్యంలోపట యాంటీ బీజేపీ కే కేసీఆర్ మొగ్గు చూపుతారు ఆ మేరకు ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతల్ని కలుస్తారు